ఏలూరు జిల్లా వేరేలుపాడు మండలంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక కార్యక్రమాలను పరిశీలించారు. పెదవాగు ముంపుతో ఇబ్బందులు పడుతున్నామని, గ్రామాన్ని మెరక ప్రాంతానికి తరలించాలని బాధితులు ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. బాలరాజు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశాకర్ అందిస్తారు. పోలవరం నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలరాజు పర్యటిస్తున్నారు. మనతో ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ముంపు ప్రాంతాల ప్రజలు ఏమని చెప్తున్నారు గత ప్రభుత్వానికి, ఇప్పుడు మీరు వెళ్తుంటే వారు చెప్పే సమస్యలు ఎలా ఉన్నాయి? అంటే గత ప్రభుత్వంలో ప్రతి ఏటా కూడా ఇదే పరిస్థితి అండి. ఎందుకంటే వాళ్ళు ఈ 5 ఏళ్లలో వర్షాలు తగ్గిపోయి ఫ్లడ్డింగ్ అంతా అయిపోయిన తర్వాత నష్టపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. కానీ మేము వర్షాలు రాకముందే ఏదైతే గత 20 రోజుల క్రితమే మేము దీని మీద రివ్యూ విధించడం జరిగింది. రివ్యూ నిర్వహించి ఏదైతే నిర్వాసితులు సేఫ్టీ ప్లేస్ తీసుకువెళ్ళాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసాం. అప్రమత్తంలో భాగంగా ఇది ఈరోజు పెదవాగు ప్రాజెక్ట్ అనేది ఇది ఫ్లడ్డింగ్ ఏరియాది కాదు. అయినప్పటికీ ఇది వాగులు ఎక్కువైపోయి ఈ ప్రాజెక్టు కూలిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కింద గ్రామాల్లో సుమారు 7 పంచాయతీలు 12 గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం ఇల్లు మొత్తం కొట్టుకోవడం జరిగింది. అనేక నష్టం జరిగింది, కానీ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకోకుండా మేము వీరిని కాపాడడం జరిగింది. ఏంటి పునరావాస శిబిరాలు ఎన్ని ఏర్పాటు చేశారు? అక్కడ భోజనం, మంచినీటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? పునరావాస శిబిరాలు అయితే ప్రతి గ్రామానికి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్స్లో ఆయాలను పెట్టి వాళ్ళకి ఆ గ్రామస్తులకి అందరూ అక్కడ వండి పెట్టడం జరుగుతుంది. వారు కూడా అక్కడికి వచ్చి ఆ భోజనం చేసి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా భోజనం చేయడం జరుగుతుంది. అలాగే శానిటైజర్ కానీ, అలాగే వారికి ఏదైతే బట్టలు కానీ, వారికి మంచినీరు కానీ ఇవన్నీ కూడా మేము దగ్గరుండి కూడా మా అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు వారు ప్రతి ఒక్కరు కూడా దీని మీద మానిటరింగ్ చేస్తున్నారు. 24 గంటలు కూడా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఈరోజు నిర్వాసితుల కోసం పనిచేస్తుందండి. ఇంటి ఆ రోజు పెదవాగు దగ్గర కారులో 5 కొట్టుకుపోయారన్నారు, మీరు అక్కడే ఉన్నారు, క్షేత్రస్థాయిలో యువకులు ప్రాణాలకు తెగించి కాపాడారు, అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? అంటే అది ఇది పెదవాగు ప్రాజెక్టు తెగిపోవడం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగింది. రోడ్డు మీద వెళ్తున్నటువంటి కారులు 5 ఒకేసారి ఆ వాటర్ ఫ్లడ్డింగ్ వచ్చేసి కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ దాన్ని చూడడానికి మేము వస్తుంటే మమ్మల్ని కూడా ఆ పెదవాగు ప్రాజెక్టులో ఉన్నటువంటి వాటర్ రానివ్వలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామస్తులకి వెంటనే ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు తాళ్ళు సహాయంతో గజ ఈతగాళ్ళు అక్కడ మా ట్రైబుల్కి ఈత వచ్చు కాబట్టి వాళ్ళని కాపాడడం జరిగింది. నేను అక్కడ నారాయణపురంలో ఉండే క్రమంలో మాకు ఈ 5 కోసం ఫ్లైట్ ఏర్పాటు చేసాం. ఈ 5 కోసం వచ్చినటువంటి హెలికాప్టర్ని మేము మళ్ళీ వీరు రాష్ట్రం వేరైనా సరే మేము తప్పకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఇమీడియట్లీగా అక్కడ నారాయణపురంలో ఏదైతే గండి కోసం గుడి దగ్గర ఏదైతే వారు 25 మంది రోడ్డు మీదే ఆ చెట్లు పట్టుకుని ఉన్నారు, ఇమీడియట్లీగా ఆ హెలికాప్టర్ని అక్కడ తీసుకువెళ్ళి వారిని 5 SDRF బృందాలు కూడా వచ్చినాయి అంటున్నారు, ఎన్ని బృందాలు వచ్చినాయి, వారు అక్కడ సహాయ కార్యక్రమాలు ఏ విధంగా, అధికారుల నుండి స్పందన ఏ విధంగా ఉంది? అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అదే బృందం వచ్చింది, వాళ్ళు కూడా సహాయ సహకారాలలో పూర్తి నిమగ్నం అయ్యారు. వాళ్ళు కూడా నిర్వాసితుల్లాగే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, పడుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ కానీ, పోలీస్ శాఖ కానీ, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంటు ఇక్కడ తమ ఇంట్లో జరిగినటువంటి సంఘటనలాగే ఫీల్ అవుతూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. ముందుగా వారందరికి కూడా మా ఎన్డీఏ కూటమి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు కమ్మరగూడెంలో తిరిగారు, అక్కడ చూసుంటారు ఇల్లు పూర్తిగా పడిపోయినాయి, కోళ్ళు చచ్చిపోయినాయి అంటున్నారు, ఇళ్లలో ఒక వాటర్ వచ్చేస్తే సామాన్ అంతా బయట వేసుకున్నారు, వారికి నష్టపరిహారం ఎప్పట్లోకి అందే అవకాశం ఉంటుంది? ఆ గ్రామం అంతా కూడా మాకు మెరక ప్రాంతం చూస్తే వెళ్ళిపోతాం అంటున్నారు, సాధ్యమయ్యే పనైనా ఇది సీఎం దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? అంటే ఆల్రెడీ సీఎం గారు డైలీ రివ్యూలో మాతో మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళకి నిర్వాసితులకు సంబంధించి ఈ ఫ్లడ్డింగ్ అయితే ఇది ముంపు ఏరియా కాదు, అయినా ఈ పెదవాగు ప్రాజెక్టు వల్ల నష్టం జరిగింది కాబట్టి ఆ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు వాళ్ళు కూడా మాట్లాడుకొని దాన్ని త్వరితగతిన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసే విధంగా చూస్తున్నారు. అలాగే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఏదైతే ఇప్పుడు నిర్వాసిత ప్రాంతాలు ఉన్నాయి వారిని సేఫ్టీ ప్లేస్లో పెట్టాలని వారే కోరుతున్నారు. కనుక రెవెన్యూ సంబంధిత రెవెన్యూ అధికారిని, అలాగే నిన్న వచ్చినటువంటి ఏదైతే హౌసింగ్ మినిస్టర్ పార్థసారథి గారికి కూడా తెలియజేయడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే పోయినటువంటి నష్టపోయినటువంటి ఇళ్ళకి వెంటనే తక్షణమే వారికి నష్టపరిహారం ఇచ్చేలాగా, వాళ్ళకి ఇల్లుకి ఇల్లు బదులుగా నిర్మించి ఇచ్చేలాగా చర్యలు కూడా సీఎం గారు ఆదేశించడం జరుగుతుంది. అయితే మొత్తమే చూసుకుంటే నిర్వాసితుల సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తాం, తాత్కాలికంగా పరిష్కారం చూపడం కాదు, శాశ్వత పరిష్కారం చూపించే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూడా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ వేలేరు పండు.